సార్, చివరిగా పటాన్చెరు నియోజకవర్గంలో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. మొన్న ఈ జిన్నారం మండలానికి సంబంధించి కంకర్ క్రషర్ల పేరుతో పెద్ద ఎత్తున అఖిలపక్ష నాయకులు అక్కడున్న స్థానిక సర్పంచ్కి మద్దతు ఇచ్చారు. ఆ కంకర్ క్రషర్లు ప్రస్తుతానికైతే ఆగిపోయాయి, కానీ పక్కనే ఉన్న రాళ్ళవక్కత్వ గ్రామంలో రెండు క్రషర్లు పెట్టబోతున్నారు అని చెప్పి అక్కడ పాలకవర్గం కూడా తీర్మానించింది. వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఊరుకోమని చెప్పి. ఏంటి దీని మీద మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది వ్యక్తిగతంగా? అనిల్ గారు జిన్నారం ప్రజలకు అండగా ఉండబోతున్నారా అనేది నా ప్రశ్న. తప్పకుండా, మీరు చూసారు మాధారం క్రషర్ పెట్టేటటువంటి దాంట్లో కూడా మేమందరం వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది, మేమందరం కూడా నిలబడడం జరిగింది. దాన్ని అడ్డుకునేటటువంటి పాత్రలో మేమందరం కూడా ఒక మా యొక్క పాత్ర కూడా ఉన్నది. రాళ్ళకత్వం విషయానికి వస్తే అక్కడ సర్పంచ్గా మల్లేష్ గారి భార్య ఉన్నారు, వారి మరి ఆమె కూడా ఈ క్రషర్ని వ్యతిరేకించింది. మేమందరం కూడా మద్దతుగా ఉన్నాము. మా ఎంపీపీ గారు కానీ, మా ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ అందరం కూడా ఆ రోజు మీటింగ్ పెట్టి ఆ రోజు పెట్టినాం. ఆ రోజు మరి రాలేదు, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రజాతీర్పు తేదీ నాడు రావడం రాలేదు అతను. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి క్రషర్లు, ఇటువంటి పొలాలు నష్టపోయి, పంట నష్టపోయి, ఈ విధంగా ప్రజలకు నష్టమయ్యేటటువంటి ఏవైతే పెడుతున్నారో ఈ పరిశ్రమలు ఏమిటిని కూడా రానిచ్చే ప్రసక్తి లేదు. మేము అడ్డుకుంటాం, ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజలు వద్దంటున్నారు, ప్రజలు వద్దన్న మాట పైన మేము నిలబడతాం. వాళ్ళ ప్రతినిధులుగా మేము వెనుకకు పోయే ప్రసక్తి లేదు. నిలబడి తప్పకుండా వాటిని పూర్తి స్థాయిలో నిలిపివేసి రద్దు చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. జిన్నారం మండలంలో ఇప్పుడున్నటువంటి క్రషర్లతోటే నానా ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళా ఇంకా 30-30 ఎకరాలల్లా, 50-50 ఎకరాలల్లా పెద్ద పెద్ద వచ్చి క్రషర్లు, ఒక్కొక్కడు 8 ప్లాంట్లు 9 ప్లాంట్లు అంటే, ఒక ప్లాంట్లు 2 ప్లాంట్లు కూడా కాదు, ఆ విధంగా పెట్టి మొత్తం ఉన్నదంతా తవ్వేసి గుంతలు గుంతలు చేసి ఆ మొత్తం డస్ట్ అంతా మా పొలాల మీద పడి రైతులంతా నష్టపోయి మద్దతు ధరలు లేక ఇప్పటికే యాస్ట్ వస్తున్నది. ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, మేము ఎటువంటిది కొనేది లేదు, అమ్మేది లేదు, చాలు అన్ని కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తా అన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న సగం పంట వీళ్ళు పెట్టే క్రషర్లకు ఆ డస్ట్ పడి, ఆ ఉన్న సగం పంట కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజల వెంట మేము నడుస్తాం, ప్రజల నిర్ణయాలకు అనుకూలంగా మేము మద్దతు తెలియజేస్తాం, రాణించే ప్రసక్తి అయితే లేదు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా చెప్పండి, మొన్న ఈ మాధారం విషయంలో అక్కడ స్థానిక సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నారు, వాళ్లే ఉద్యమాన్ని రాజేశారు. ఏంటి పటాన్చెరు నియోజకవర్గంలోని టీఆర్ఎస్లో తిరుగుబాటు మొదలైంది అనుకోవచ్చా, ఏం చెప్తారు చివరిగా? అంటే దీంట్లో ఒక విషయం ఏంటంటే, వాస్తవం మీరు చెప్పింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్పంచ్ గారిని అభినందించాల్సినటువంటి, ధైర్యంగా అభినందించాల్సినటువంటి పరిస్థితే. అంతకన్నా కూడా ముందేంటంటే, ఈ ఉద్యమం ప్రారంభించింది మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, మాజీ వార్డు మెంబర్లు, ప్రస్తుత వార్డు మెంబర్లు, మాజీ ఎంపీటీసీలు అందరూ కలిసి, ప్రస్తుత ఎంపీటీసీ కలిసి వీళ్ళందరూ కలెక్టర్ దగ్గరికి పోయి మొదలు ఒక నివేదిక ఇచ్చి మాకు ఇది వద్దు, దీనివల్ల నష్టం జరుగుతుందని వాళ్ళు ఒక ఈ యొక్క ఆలోచనను తీసుకొచ్చారు. తీసుకొచ్చారు, ప్రజలు కూడా దానికి మద్దతు పలికేలోపు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా తిరుగుబాటు చేసి ఎమ్మెల్యేను వ్యతిరేకించి, మంత్రి గారిని వ్యతిరేకించి, మంత్రి గారి బంధువుదైనా సరే నేను వ్యతిరేకిస్తా, అవసరమైతే నా ప్రజల పక్షాన నిలబడతా అని చెప్పి ఒక మంచి గొప్ప నిర్ణయమే తీసుకున్నాడు. ప్రారంభమైతే జరిగింది, చివరి వరకు కూడా మరి ఆ సర్పంచ్ అట్లనే ఉండాలనే, ప్రజల పక్షాన ఉండాలనే కోరుకుంటున్నా. మరి అట్లా ఉంటే మాత్రం తప్పకుండా ఆయన గొప్పగా స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తే అవుతాడు.